హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ రీసెంట్గా ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది కదా. ఏదైతే వాట్సాప్ మనం స్టేటస్లు పెడుతూ ఉంటామో అది ఇంతకు ముందు 30 సెకండ్స్ అయితే ఉండేది, దాన్ని 50 సెకండ్స్ వరకు తగ్గించింది కదా. దాని గురించే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ మనం ఏదైనా వీడియో స్టేటస్ కింద పెడితే ఇదివరకు 30 సెకండ్స్ వరకు తీసుకునేది, ఇప్పుడు దాన్ని వచ్చేసరికి 15 సెకండ్స్కి కుదించిందనమాట. వాట్సాప్ వచ్చేసరికి ఏదైతే ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది సోషల్ మీడియాకి ఎక్కువ అలవాటు పడ్డారు. దానివల్ల సర్వర్లు అనేవి క్రాష్ అవ్వకుండా వాట్సాప్ ముందు జాగ్రత్త జరిగే ఇదైతే చేసిందనమాట. అండ్ ఒకవేళ ఇప్పుడు మనం ఏదైనా స్టేటస్ పెడితే 15 సెకండ్స్ లోపల 50 సెకండ్సే తీసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 1 మినిట్ వీడియో పెడితే 4 పార్ట్స్ కింద మనకు మనం కట్ చేసుకుని దాన్ని వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ చేయవలసి ఉంటుందన్నమాట. అదే 5 మినిట్స్ వీడియో తీసుకుంటే ఎన్ని పార్ట్స్ చేయాలో మీరే ఆలోచించండి. ఇఫ్ ఇన్ కేసు ఈ పని అంతటిని మనం ఈజీగా చేయాలనుకుంటే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దీని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఈజీగా మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ని మనం చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఇందులో దీనికి ఒక చిన్న పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే సింపుల్గా ఎలా అని ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎలా చేయవలసి ఉంటుంది, ఎలా చేసిన తర్వాత సింపుల్గా ఎలాగా ఒక ఓకే బటన్ అయితే నొక్కమని అడుగుతుంది అనమాట. ఓకే చేసాం, ఓకే చేసిన తర్వాత ఇంకొక పర్మిషన్ అయితే అడుగుతుంది, టర్న్ ఆన్ చేసాం. టర్న్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. తర్వాత ఇక్కడ విడ్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేసు మీరు ఏదైనా మీరు టిక్టాక్లో కానీ లేకపోతే హెల్లోలో కానీ ఏదైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. వీటిలో మీకు నచ్చిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈజీగా మీరు చిన్న ఆప్షన్ నొక్కగానే మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేస్తాను, కొద్దిగా పెద్ద వీడియోని చూస్తాను అండి. ఇక్కడ ఇదే ఏదో వీడియో ఉంది, ఇక్కడ వీడియోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 15 సెకండ్స్ ఉంది. చూద్దాం, ఇంకోటి సెలెక్ట్ చేద్దాం. ఇది 25 సెకండ్స్ ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వీడియో కూడా ప్లే అవుతుంది చూడండి. అండ్ వీడియో ఇక్కడ చూసుకున్నట్టయితే 25 సెకండ్స్ అయితే ఉంది. అండ్ షేర్ టు వాట్సాప్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కింద, దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది వచ్చేసరికి వాట్సాప్కి షేర్ చేయమంటారా అని అడుగుతుంది. ఇక్కడ వాట్సాప్ మీద నొక్కండి. వాట్సాప్ మీద నొక్కిన తర్వాత మై స్టేటస్లోకి వెళ్ళండి. మై స్టేటస్లోకి వెళ్ళి టిక్ నొక్కగానే ఆటోమేటిక్గా ఇది 2 పార్ట్ల కింద డివైడ్ చేసి వీడియోని ఎట్నే రెడీ చేసింది అనమాట. జస్ట్ మనం సెండ్ ఆప్షన్ నొక్కగానే వీడియో అనేది స్టేటస్లోకి అప్డేట్ అయిపోయింది. అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసరికి సూపర్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ అప్లికేషన్ వచ్చేసరికి. అండ్ మీకు నచ్చితే కనుక లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.